అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత తొలిసారి తెలంగాణలో రేపు అమిత్ షా పర్యటించనున్నారు. ఆదిలాబాద్ లో నిర్వహించే జనగర్జన సభలో పాల్గొనున్నారు. తర్వాత హైదరాబాద్ లో ఆయన మేధావులతో భేటీ కానున్నారు. అనంతరం పార్టీలోని ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం సిక్ విలేజ్ ఇంపీరియల్ గార్డెన్స్లో మేధావులతో అమిత్ షా భేటీ జరగనుంది. రాత్రి ఐటీసీ కాకతీయ హోటల్లో పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ చిన్నారెడ్డి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చిన్నారెడ్డి, రేపు తెలంగాణలో అమిత్ షా పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెక్స్ట్ డేనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. తెలంగాణలో వచ్చే నెల 30వ తారీఖున ఎన్నికలు ఉంటాయని చెప్పినప్పటికీ అమిత్ షా షెడ్యూల్ ముందస్తుగానే ఖరారైంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా అగ్రనాయకుల సమావేశాలను సభలను తెలంగాణలో విస్తృతంగా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అగ్రనేత అంటే మోడీ, అమిత్ షా, నడ్డాల్ ముగ్గురు కనీసం 5 సభలలో పాల్గొనే విధంగా షెడ్యూల్ ఖరారు చేశారు. ఇప్పటికే గత నెలలో సెప్టెంబర్ 17న అమిత్ షా తెలంగాణలో పర్యటించి వెళ్ళారు. అప్పుడు కేవలం ముగ్గురికి మాత్రమే, బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేంద్రతో మాత్రమే ఆయన కలిసి వెళ్ళారు. ఆ తర్వాత మరోసారి ఈరోజు రేపు తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. రేపు ఉదయం నగరానికి చేరుకున్న ఆయన ఆదిలాబాద్కు వెళ్ళబోతున్నారు. ఆదిలాబాద్లో జనగర్జన సభలో పాల్గొన్న అమిత్ షా అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఖచ్చితంగా ఇది ఒక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల శంకారావంగానే బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. గత కొన్ని రోజులుగా ఆయన షెడ్యూల్కి సంబంధించి, సభకు సంబంధించిన ఏర్పాట్లను విస్తృతంగా చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ సభను ఏ విధంగానైనా విజయవంతం చేయాలని భావిస్తున్నారు. ఈ సభ విజయవంతం అయితే ఎన్నికలకు ఒక కిక్ స్టార్ట్ ఇచ్చినట్లు అవుతుందని, ఎన్నికల ప్రచారానికి ఒక బలమైన స్టార్టింగ్గా ఉంటుందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో అమిత్ షా సభను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేసుకొని ఘనంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించేందుకు బీజేపీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక హైదరాబాద్లో సభ ముంచుకున్న తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళడం లేదు, ఇక్కడే హైదరాబాద్లోనే మఖం వేయబోతున్నారు. మొదట షెడ్యూల్ ప్రకారం సంగారెడ్డిలో మన హైదరాబాద్ నగర శివారులో ఒక నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని మొదట భావించినప్పటికీ ఆ తర్వాత షెడ్యూల్లో మార్పుల కారణంగా ఆయన సికింద్రాబాద్లోని ఒక ఫంక్షన్ హాల్లో మేధావులతో సమావేశం కాబోతున్నారు. ఈ మేధావులతో సమావేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తుంది, తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ పాలన, తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ సాధించాలంటే ఏం చేయాలన్న అభిప్రాయాలను కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరాలు సేకరించబోతున్నారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడుతుందన్న వివరాలను కూడా మేధావుల సమావేశంలో ఆయన వివరించబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వంతో సుమారు గంట నుంచి గంటన పాటు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు రాష్ట్ర నాయకత్వంతో. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా నిర్వర్తించాలి, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అటాక్ చేయాలన్న దానిపైన ఒక ఉధృతమైన ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా బీజేపీ రాష్ట్ర నాయకులకు అమిత్ షా ఒక దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా రాష్ట్ర కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అమిత్ షా ముఖ్య నేతలతో కలుస్తున్నాడు కాబట్టి ఈ సమావేశంలో నేతలు కూడా తమ అభిప్రాయాలను అమిత్ షాకు చెప్పుకునే అవకాశం ఉంటుందని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా గందరగోళ పరిస్థితులు పార్టీలో ఉన్నాయి. నడ్డా సమావేశం తర్వాత సద్దుమణిగినప్పటికీ అమిత్ షాతో కూడా తమ కొన్ని సమాచారం సేకరించాలి, తర్వాత కొంత ఫీడ్బ్యాక్ ఇవ్వాలనే అభిప్రాయంతో చాలామంది నేతలు ఉన్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా సమయం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశం తర్వాత బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అమిత్ షా దిశానిర్దేశం చేశారంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రచార వ్యూహాలను మరింత పదును పెట్టడం, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను మరింత ధీటుగా ఎదుర్కోవడంతో పాటు ఘాటుగా విమర్శలు చేసే దిశగానే బీజేపీ రాబోయే రోజులు అడుగులు వేసింది. ఏ నేతను చూస్తా కూడా ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే వారి కాన్ఫిడెన్స్ పెరిగినట్లుగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటన్న దానిపైన మాత్రం ఒక స్పష్టత లేకపోయినప్పటికీ కొద్దిసేపటి క్రితమే ఎంపీ ధర్మపుర అరవింద్ కూడా మాట్లాడుతూ ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీకి, ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీ అధికారంలోకి రాబోతుంది తెలంగాణలో అంటూ కూడా చేస్తున్న వ్యాఖ్యలు దేనికి సంకేతం అన్న చర్చ కూడా పార్టీలో కొనసాగుతుంది. ఎందుకంటే బీజేపీ జాతీయ నాయకత్వం ఒక సపరేట్ ప్రాంతం ఈ ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. అగ్రనాయకులతో పాటు ముఖ్య నాయకులందరూ జాతీయ స్థాయిలో ఉన్న కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర నాయకత్వం కానీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో పర్యటించబోతున్నారు.
ఇక రాజస్థాన్ ఏదైతే నవంబర్ 23వ తారీఖున రాజస్థాన్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో వారం రోజుల గ్యాప్లో ఖచ్చితంగా పార్టీ ఉధృతమైన ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేసుకునే అవకాశం ఉందని కూడా బీజేపీ నేతలు చెప్తారు. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల్లో కూడా చివరి వారం రోజుల పాటు అమిత్ షా మోడీతో పాటు కీలక నాయకులందరూ రాష్ట్రంలో పర్యటించి తమ విజయావకాశాలు మెరుగుపరుచుకున్నారు. కాబట్టి అదే ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేసే దిశగా బీజేపీ అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తానికి అమిత్ షా పర్యటన మరింత హీట్ పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రేచల్.